ఇదే చిరంజీవి గారు స్వయాన జనసేన పార్టీ అధినేత వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారే స్వయంగా ఏం చెప్పారు, పోలీస్ శాఖ చాలా బ్రహ్మాండంగా సహకరించింది, ఆ ప్లేస్ కాదు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోమన్న వల్ల చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పారు. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది బాలకృష్ణ చాలా బ్రహ్మాండంగా ఫంక్షన్ జరిగిందన్నాడు. ఆ సినిమా డైరెక్టర్ అయితే అసలు చాలా అద్భుతం, మాకు ఇక్కడ బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ సహకరించి చాలా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసి ఇచ్చారని చెప్పారు. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకున్నారు, ఎక్కడ ఆగింది సాయి గారు, ఎవరిని నిషేధించారు? ఇదేదో గగ్గోలు పెట్టడానికి తప్ప ఎవరన్నా పెట్టుకుంటానంటే మీకు పర్మిషన్ లేదన్నా, ఏ పర్మిషన్ లేదని ఎవరు చెప్పలేదు. ఎస్ మీరు ఎక్కడ పెట్టుకున్నారు చెప్పండి, ఎంతమంది పోలీసులు భద్రత అవసరమైంది, ఆ ప్లేస్ ఏంటి, సెలెక్ట్ చేసుకొని నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి 500 మందితో పోలీసులు భద్రత కల్పించారు, 500 మందితో. ఎస్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారో చూస్తారు, ఆ గ్రౌండ్ ఏదో 15,000 మంది దాకా ఏదో పట్టేటటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఒక 500 మంది పోలీసులతో వాళ్ళకి భద్రత కల్పించారు. ఎక్కడ ఆపారు? అసలు ఏదో మీటింగ్లన్నీ మేము ఏదో జరగనియట్లేదని, ఇదేదో కుట్రపూరితంగా అని కావాలని ప్రతిపక్షాలు ఈరోజు ఏదో రాద్ధాంతం చేయాలి కాబట్టి ఇది కూడా మా మేము మీటింగ్లు పెట్టుకుంటా అంటే ఆపుతున్నారు. ఎవరు ఆపారు? ఇప్పుడు 2వ తారీఖు నుంచి నిన్న 12వ తారీఖు దాకా 10 రోజుల సమయంలో మీరు అన్నట్టుగా పెద్ద మీటింగ్లు నిన్న పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, లేదంటే వాల్తేరు వేరే కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఇవన్నీ జనాలతో జరిగినటువంటి సభలు కాదా సాయి గారు? ఎవరు ఎవరు నిషేధించారు? ఎక్కడ ఆంక్షలు విధించారు? మీరే చెప్తారు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా, 8 మంది చనిపోతే ఏం చేస్తున్నారని చెప్పి అందరం డిబేట్లు చేస్తాం కదా, పోలీస్ శాఖ దాంట్లో బాధ్యత లేదా అని. మరి అలా అన్నప్పుడు ఇందా ముప్పాల సుబ్బారావు గారు చెబుతున్నారు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారో, ఎంతమంది జనాలు వస్తారో ఎట్ట చెప్తారంట, ఇదేం క్వశ్చన్ సాయి గారు? ఇప్పుడు మీరుండ ఈ స్టూడియోలో ఎంతమంది పడతారో, ఈ స్టూడియోలో తీసుకొచ్చి ఒక 500 మంది కూర్చోబెడితే పడతారా? పట్టరు కదా. సో ఎంతమంది, ఏం ప్లేసు, ఎక్కడ పెట్టుకుంటున్నాం, ఎస్ అది నిజంగా రాకపోకలకి ఏమైనా అడ్డు కలిగేటటువంటి ప్రాంతం, ఒకవేళ అయితే నిజంగా అక్కడే పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే మిగిలిన ట్రాఫిక్ని ఎటు మళ్ళించాలి, ఏంటి, లేదా అవన్నీ చూసుకోకుండా ఎవరు పడితే లేదు పడితే చేసేసుకుండా రోడ్ల మీద అంటే పర్మిషన్ ఇవ్వాలా, ఇస్తారా, అలా జరుగుతుందా ఈ భారతదేశంలో? నేను అడుగుతున్నా సూటిగా, ఎవరిని ఆంక్షలు విధించారు? ఆయన అంటున్నాడు ఇందా నాకు భలే ఆశ్చర్యం కలిగింది, ఆయన ఒక న్యాయవాదిగా ఏమంటున్నారు, ఎవరు అంట ప్రత్యేక హోదా గురించి అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం, ఎంతమంది వస్తారో చెప్పలేరంట, ఎంతమంది వస్తారో చెప్పలేము, ఆడబెట్టుకుంటారో చెప్పలేకపోతే ఎట్లా ఇస్తారు? జరిగితే ఎవరు దానికి బాధ్యత? మీరే చెప్తారు కదా 8 మంది చనిపోతే దీంట్లో మీ బాధ్యత కూడా ఉంది కదా, పోలీసులు 1 లక్ష మంది ఉండాలి కదా అక్కడ, చంద్రబాబు నాయుడు సాబు ఒక 10 లక్షల మంది వస్తే ఒక 10 లక్షల మంది పోలీసులు కూడా తీసుకొచ్చి పెట్టాలి కదా, మీకు బాధ్యత లేదా అని చెప్పి మళ్ళీ ఉల్టా వీళ్ళే మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్య సాయి గారు, మేమైనా ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు పాదయాత్ర పర్మిషన్ తీసుకునే చేసాం. బ్రిడ్జ్ కి సంబంధించి అయితే ముందు అనుమతి ఇవ్వలేదు, తర్వాత అనుమతి ఇచ్చారు. మేము పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా ముందు దానికి అక్కడ అనుమతి లేదన్నారు, లేదంటే ఈ రూటే, ఎందుకంటే మా పాదయాత్ర ఈ రూట్లోనే వెళ్తుంది, ఈ రూట్ కాకుండా మళ్ళీ వేరే రూట్ వెళ్ళాలంటే చాలా లాంగ్ తిప్పుకొని వెళ్ళాలి అంటే దాన్ని మళ్ళీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్, దీని కాదని మనం ఏది పెడితే అది మాట్లాడితే ఎలా సాయి గారు? రైట్ రైట్. ఇప్పుడు మొన్న మీరు చేసింది అదే కదా, అదే పవన్ కళ్యాణ్ అక్కడ ఆ రోడ్డు మీద నుంచి వెళ్తానంటే ఆపితే ఆయన మళ్ళీ టర్న్ అయ్యారు. ఇక్కడ సమస్య ఎక్కడ అంటే చట్టం ఎప్పుడు ఒకటే అందరికీ ఒకటే, కానీ అమలు చేసేటప్పుడు వచ్చేటువంటి లోపం, మీ వాళ్ళకి దొరికేటువంటి వెసులుబాటు ఎదుటి వాళ్ళకి లేకుండా చేయడం, దాన్ని అలా చేస్తే ఖచ్చితంగా స్థానిక అధికారులు బలి అవుతారు. వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయమంటే చేయట్లేదు, కాబట్టి వాళ్ళకి చూపించడం కోసం ఈ జీవో తయారు చేశారు అన్నది నేను అంటుంది. ఇది నిజమా కాదా? కాసాయి గారు ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికి ఇదిగో పర్టికులర్గా ఏరియా అందరికీ అనుకూలమైనటువంటిది, ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రాంతంలో ఎక్కడన్నా పర్మిషన్ ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయండి సాయి గారు. ఇక్కడ అదే సార్, ఒక్క మాట వినండి వినండి వినండి. ఇక్కడ బేసిక్గా అందరికీ ఆమోదయోగ్యం అంటే ఓ బహిరంగ సభ ఒక మైదానంలో పెట్టాలి సార్, నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ జనాలు అక్కడికి రావట్లేదు, సభలకు అక్కడికి రావాలంటే తోలుకు రావాలి, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఎవరికి రాడు, అందులో డౌటే లేదు, ఇంక్లూడింగ్ మీ నాయకుడికి వెనకాల వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అయితే వచ్చిండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని తీసుకురావాలి డ్వాక్రా మహిళలు, అది ఆర్తే అది తప్పించి ఏం లేదు. ఒక పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు కాబట్టి తనకు వస్తుంటారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సమస్య ఏంటంటే సందులలోకి అంటే వాళ్ళు వస్తున్నారు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అనేటువంటిది స్వతంత్రపు టైంలో కూడా జరిగింది, అంటే వీధులలో మధ్యలో నుంచుని మాట్లాడటం అన్నటువంటిది. ఆ రోజున చేసే పనేంటి, డైవర్షన్, అంటే వీళ్ళు ఏ రోడ్డులో ఆ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టుకుంటారో
ఆ రోడ్డుకి ఇబ్బంది రాకుండా పోలీసులు సైడ్ నుంచి తీసుకుపోతారు. ఇది సహజంగా ఎన్నో ఏళ్ళ నుంచి కమ్యూనిస్టులు కార్యక్రమాలు ఈవెన్ డ్యాన్స్ వేస్తారండి రోడ్డు మధ్యలో. వాళ్ళు ప్రజా నాట్య మండలి ఇట్లాంటి వాళ్ళు డ్యాన్సులు కూడా వేస్తారు, పాటలు పాడతారు, ఆ ప్లేస్ అంతా బ్లాక్ చేసేసుకుంటారు, ఆ టైంలో వేరే చోటకి మళ్ళించుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగిన పరిణామం, ఇవాళ కొత్త కాదు. ఇవాళ మీరు కూడా ఇది ఎంజాయ్ చేశారు, ఆస్వాదించారు, మీ నాయకులు కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికీనే దాన్ని అడ్డుపట్టడం అనేది సమస్య. సాయి గారు జీవోలో పర్టికులర్గా మెన్షన్ చేశారు మీరు కూడా, ఎస్పీ జిల్లా స్థాయి ఎస్పీ, అదేవిధంగా ఒకవేళ సిటీ అయితే కమిషనర్ అనుమతితో తీసుకోవచ్చు అని. అంటే దాంట్లో ఏంటి, మీరు ఒక రోడ్లో మీటింగ్ పెట్టుకుంటా అంటే సపోజ్ ఇక్కడ సమస్య అదే, తోక తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇచ్చాక ప్రతిదీ ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఎందుకు? నిన్న మీరు అన్నారు చూడండి, వాల్తేరు వేరయ్యాయి, కాసేపు ఈ గ్రౌండ్ అన్నారు, కాసేపు ఆ గ్రౌండ్ అన్నారు, కాసేపు ఈ గ్రౌండ్ అన్నారు, కాసేపు ఆ గ్రౌండ్ అన్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇచ్చేశాక ఇక మళ్ళీ దాని జోలికి పోయేవాళ్ళు కదా ఇదివరకు పోలీసులు. ఇక్కడ ఏమైంది, పోలీసులకు అధికారం అన్నటువంటి పేరుతో మీరు తెర వెనకాల నాటకాలు ఆడటం వల్ల ఎవరో ఒక నాయకుడు ఫోన్ చేస్తాడు అక్కడ ఇవ్వమంటాడు, ఇంకో నాయకుడు ఫోన్ చేస్తాడు ఇవ్వమంటాడు, చివరికి స్వయంగా చిరంజీవి ఫోన్ చేస్తూ మాట్లాడాలి. ఎందుకు జరిగింది, మీ జీవో వల్ల కాదా జరిగింది? కాదండి, జీవో రాకముందు ఒక గ్రౌండ్ అనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా పలానా చోట ఏది విశాఖ బీచ్ రోడ్ లేదండి, జీవో వచ్చాకనే వచ్చింది. జీవో వచ్చాకనే ఆ రోజు పొద్దున కూడా బీచ్ రోడ్డుకి పర్మిషన్ ఉంది, మళ్ళీ మార్చేయమని చెప్పారు. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కాదు చెప్పింది, బీచే, బీచ్ కు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర, మళ్ళీ బీచ్ దగ్గరకు ఓకే చేశారు, మళ్ళీ అక్కడికి అన్నారు. ఇది చివరికి స్వయంగా చిరంజీవి గారు ఏది బాబు సమస్య అని ఆయన తిట్టలేదు. ఎందుకనంటే పెద్ద మనిషి కాబట్టి ఆయన కానీ బాలయ్య కానీ గౌరవంగా మాట్లాడారు, రేపు పొద్దున మళ్ళీ మీతో ఈ సినిమా టిక్కెట్ల పేచి వస్తుందని నిజం మాట్లాడాలంటే ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పేసి. ఓ రకంగా డిక్టేటర్షిప్ కాదు అది? కాదండి, కాదు కాదు. సాయి గారు మీరు చెప్పేది ఏంటంటే మనం ఎడైనా పెట్టుకుంటాం, మీరు పోలీసులు చూసి చూడనట్టు వెళ్ళిపోండి, రేపు పొద్దున ఏదైనా అయితే మీ ప్రభుత్వాన్ని అంటాం, మాకు సంబంధం లేదు, ఏర్పాటు చేయాలి. అవును సార్, సాయి గారు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు సార్, ఒక నిమిషం, సాయి గారు మీరే ఒక మీటింగ్ పెట్టుకుంటా అన్నారు సార్, ఆ మీటింగ్ లో మీరు 10,000 మంది వస్తారని మీకు ఒక అంచనా, 10,000 మందికి మీరు జన సమీకరణ చేశారు. బట్ మీరు ఒక చిన్న రోడ్ లో మీటింగ్ పెడదాం అనుకున్నారు, ఆ రోడ్డు 2,000 మందికే పట్టిద్ది, మిగిలిన వాళ్ళని వాళ్ళ మీద కూర్చోబెడతారా లేదా దాని మీద ఎక్కి నిలబడతారా, మనిషి మీద మనిషి లేదండి. మీరు 10,000 మంది అంటే ఈ సభ ఈ రోడ్డు 2,000 మంది పెట్టుకోండి, స్ట్రీట్ కార్నర్ మీటింగ్, మెయిన్ బహిరంగ సభ, మెయిన్ బహిరంగ సభ, ఇది తెలియని అమాయకత్వం ప్రజల్లో ఏం లేదు, చదువు రాని వాడికి కూడా తెలుసు ఏదేంటి. ఇంకా మనం ఆ మాటలతో కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఎట్లాగా, అలాంటి కవర్ చేసుకోవాలి ఎందుకు మనం? ఇప్పుడు ఇంకో మాట మీరు పర్మిషన్ అంటున్నారు కదా, ఒక్కసారి రండి, ఒక మాట నేను ఛాలెంజ్ చేస్తున్నా, కార్యక్రమం చేస్తే కందుకూరులో జరిగినటువంటి సంఘటన దేని వల్ల జరిగింది, కందుకూరులో సంఘటన దేని వల్ల జరిగింది? పోలీసుల నిర్లక్ష్యం వల్ల అంటే మీకు పర్మిషన్ లేదు అని చెప్పారే, మరి చంద్రబాబుని ఎందుకు మీరు అట్లా వెళ్ళొద్దని చెప్పలేదు? ఏంటండి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిని ఒక 50 అడుగులు కూడా ముందుకు వెళ్ళనీరంట, ఏమండి ఒక 50 అడుగులు వచ్చిందా, మీరు ఏమన్నా ఆగారా? తెల్లారి రాక మళ్ళీ ఆగలేదు కదా, వినేవాడు వెర్రోడ్ అయితే చెప్పేవాడు వెంకటరెడ్డి గారు అంటే మీ ఇష్టం. మీరందరూ ఎలా ఉందంటే ప్రతిపక్ష నాయకుడు పొద్దున మళ్ళీ మీరే మాట్లాడతారు, ఏమండి ఇక్కడ నుంచి కొంచెం ముందడుగు వేయకూడదా, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో వేరే చోటకి వెళ్తే తప్పని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఇందులో లోపం ఉంది, బాధ్యత పోలీసులకు ఉంది, అయినా వెళ్ళాడు అనుకోండి ఆయన బాధ్యత అవుతుంది. అలాంటివి జరగకూడదు, అలాంటివి జరగకూడదు. ఇప్పుడు వచ్చారు సాయి గారు, అలాంటివి జరగకూడదు అన్నప్పుడు మీరైనా నేనైనా కూడా అదే పోలీసులకు సార్ అధికారం ఇచ్చింది సార్, పోలీసులకు సార్ మీరు అధికారం ఇచ్చింది. ఇప్పుడే సాయి గారు రిమోట్ తీసుకెళ్లి మీ దగ్గర పెట్టుకున్నారు, అంత మించి ఎవరు పెట్టుకున్నారు సాయి గారు నాకు అర్థం కాలేదు, అందరు బ్రహ్మాండంగా సభలు లేనిపోయింది. వాటిలో మీరు చేసే వాదన మీకు ప్రయోజనం అనిపిస్తుంది అంటే మీ ఇష్టం, కానీ
డెఫినెట్ గా డెఫినెట్ గా శాంతి ప్రసాద్ గారు అందరూ